హలో గైస్, కాండ్రగోడ్ శ్రీ నూకలమతల జాతర మహోత్సవాలు పార్ట్2 అండి. ఈ వీడియో పార్ట్1 ఆల్రెడీ చేసి పెట్టాను, ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి గైస్. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా గ్రామాల నుంచి అయితే రావడం మనం చూడవచ్చండి. అలాగే ఇక్కడ ఒక రోజు వంట వార్పు చేసుకుంటే ఇక్కడే తినేసి వెళ్తూ అమ్మవారిని దర్శించుకోవటం ఇక్కడ ఒక ఆచారంగా ఉంది గాయస్. సో కరెక్ట్ గా భోజనాలన్నీ ఉడికి తినే టైంకి అయితే భారీ వర్షం అయితే వచ్చింది గాయస్. ఈ వర్షంలో చాలా ఆటోలు, కార్లు, ఇంకా వ్యాన్లు అవన్నీ తోటలోకి దింపేశారండి. అవి ఎక్కడానికి చాలా పాటలు అయితే పడ్డారన్నమాట. అప్పటి వరకు చాలా బాగున్న క్లైమేట్ సడన్ గా చేంజ్ అయిపోయింది గాయస్. ఇంకా భారీ వర్షం అయితే వచ్చిందండి, చూడండి గాయస్ వర్షంలో పడుతున్నారు. మామూలుగా ఒక నెల జరుగుతుందా జాతర, పది నెల జరుగుతుందా? మామూలుగా నాలుగైదు వారాల్లో ఈ వారం బాగా వచ్చారు, బాగా ఎక్కువ వచ్చారండి. రేపు వచ్చే వారం కూడా ఎనిమిది వారాలు ఫుల్గా. ఓకే, మీరు లోకలేనండి? ఇక్కడ కోడిలో చేస్తుంటారా? కోడికి కానీ ఎంత తీసుకుంటారు? ఓకే ఓకే ఓకే, డైలీ వస్తారు? డైలీ వస్తారు, ఆదివారం మంగళవారం బాగా రేజింగ్ లో ఉంటుంది. హాయ్ చెప్తారా? ఇంకా గుడికి అయితే బయలుదేరాం గైస్. ఆ తోటలకాయ నుంచి సుమారుగా 1 కిలోమీటర్ అయితే నడవాలండి. నడుచుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నమాట. ఈరోజు ఆదివారం కావడంతో చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది గైస్. శ్రీ నూకాలమ్మ తల్లి వారి దేవస్థానం. ఈ ప్లేస్ వచ్చేసి పెద్దపురానికి 10 కిలోమీటర్ల దూరంలో కాండ్రకోట అనే గ్రామంలో ఈ అమ్మవారు వెలవడం జరిగింది గైస్. చెప్తారా కాకినాడ వేలేశ్వరం మండలం? మీదమ్మా మీద ఎవరు? రామచంద్రపురం అండి. పెంకియానం దగ్గర ద్రాక్షారామ. ఓకే, మీదెవరమ్మా? పెంకియానం దగ్గర. పేరు, మీ పేరు చెప్పండి. పర్లేదు, శుభలక్ష్మి గారా? గంగాభవాని గారు. మీరమ్మా? అమ్మాజీ గారా? ఓకే, హాయ్ చెప్తారా? హాయ్. లైన్ అయితే బాగా రద్దీగా ఉందండి. అసలు సుమారుగా ఒక గంట సేపు అయితే లైన్లో నుంచుంటే అప్పుడు దర్శనమైంది గాయస్. జనం అయితే భక్తులు బాగా భారీ ఎత్తున తరలి వచ్చారండి అమ్మవారిని దర్శించుకోవడానికి. శ్రీ నూకాలమ్మ తల్లి వారి దేవస్థానం అండి ఇది, మెయిన్ గుడి మాట. ఈ అమ్మవారి స్పెషల్ ఏంటంటే మనం బేసిక్గా ఈ రోజుల్లో డబ్బులు ఎట్లయినా సంపాదించుకోవచ్చు, బట్ ఆరోగ్యం ఎవరికి కుదురుబాటు అవ్వట్లేదు అన్నమాట. ఈ అమ్మవారిని, నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకు ఆరోగ్యం స్థిరపడుతుంది, అలాగే పాడి పంటలు కూడా బాగుంటాయి అనేసి పెద్దలు నమ్ముతారన్నమాట. ఇంకా కాసేపు జాతరలో ఎంజాయ్ చేసి ఇంకింటికి అయితే వెళ్ళిపోయాం గాయ. చూసారు కదండి అమ్మవారి జాతర మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయను. ఇక్కడ చూడండి గాయ, ఫామ్ చెట్లు అంటే ఇవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఫామ్ చెట్లు ఈ రైతులను ఒకసారి అడుగుదాము, ఈ ఫామ్ చెట్టుకి అసలు ఏంటి, ఏ మేత వేస్తారు ఎట్లాగనేసి. సార్ నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు ఈ ఫామ్ చెట్టు, ఇది ఫామ్ ఇది ఉంది కదా, ఎకరానికి ఎన్ని చెట్లు వేయచ్చండి? మామూలుగా ఎకరానికి సుమారు గ్యాప్ వచ్చి 7 గజాలు బట్టి ఒక చెట్టు వేస్తామండి, ఒక లైన్ బట్టి. ఓకే, ఇంచుమించు ఒక 70-80 మొక్క పడుతుంది. ఒక 70-80 పడుతుంది ఎకరానికి గాను. ఓకే, ఇది మామూలుగా ఎన్ని నెలలకు పెంచి ఎట్లా తెస్తారు ఫామ్ అది? అది ఏంటిది ఫామ్? ఫామ్ ఆయిల్ అండి. ఒక వంట నూనె తయారు చేస్తారు దీని నుంచేనా? మీ పేరండి? నా పేరు కృష్ణ కుమార్. కృష్ణ కుమారా? ఓకే, మీ పేరండి? ఓకే, నాగరాజ్. ఒకటి పీక్ వచ్చు కదా నాకు. ఓకే చూడండి గైస్, ఇంకా అట్లా ఆగలేమంటే ట్రై చేద్దాం ఒకసారి. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది వచ్చిలా ఉంది చూడండి ఒకసారి. రాదండి రాదండి, చూడడానికి మన ఈత పొలిలా ఉన్నాయి గైస్, ఈత పొలిలా ఉన్నాయి. బట్ ఏంటంటే అసలు రావట్లేదు, ఈత చెట్టు ఈతముళ్ళలా ఉన్నాయి. ఈ రైతులు అయితే ఇద్దరు కలిసి వేసారంట, పార్ట్నర్స్ అంట వీళ్ళు. చెప్పండి మామూలుగా ఆదాయం ఎట్లా వస్తుంది? పర్లేదా? ఒకసారి ఇన్కమ్ పెడతామండి. ఇంకా మనకి ఇది చెట్టు చిన్నప్పుడు జరిగిన తర్వాత మనకి ఇన్కమ్ వస్తానే ఉంటుంది అండి. ఓకే ఓకే, అంటే ఈ జనం పెట్టుకోవాలి ఆదాయం వస్తుంది తప్ప. ఇప్పుడు ఇప్పుడు అవి తీసేస్తే మళ్ళీ వస్తానే ఉంటాయి దాని నుంచి? అంటే కొబ్బరి చెట్టు లాగా? ఓకే ఓకే, ఓ కొత్తగా వస్తుందా మళ్ళీ అది? ఇప్పుడు మామూలుగా ఇది అంటే కొబ్బరి చెట్టు అయిపోయింది, కొబ్బరి చెట్టు అయిపోయింది, కొబ్బరికాయలు తీసుకుంటే మళ్ళీ కొత్త కొబ్బరికాయలు వస్తుంటాయి అట్లాగా. ఓకే ఓకే, చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, మెరుస్తున్నాయి మాటికి. ఏర్ చెట్లు ఉన్నాయి, గ్రేప్స్ ఉంటాయి చూడండి, బ్లాక్ గ్రేప్స్ ఆ టైప్ లో ఉన్నాయి. ఇది అయితే మళ్ళీ కొత్తగా ఉత్పత్తి అవుతుందంట, చూడండి ఎలా ఉందను. అంటే మన కొబ్బరి చెట్టు అయిపోయి దీని స్ట్రాటజీ కూడా చూడండి. మొత్తం ముళ్ళులండి ఇవన్నీ, నీగును ఇక చూడండి చెయ్యి కట్లకొచ్చుకుంటున్నాను. ఇవన్నీ ముళ్ళులు అన్నమాట, దీంతో కొడితే మామూలుగా సిరిగిపోయేలా ఉంది.
చూడండి ఇక నా చేతికి అట్లా కూర్చుంటున్నాయి ముళ్ళులు. ఇక చూడండి గాయస్. ఓకేండి సారా అయితేనే. ఓకే థ్యాంక్ యూ సార్. మా హాయ్ చెప్తారా ఛానల్. ఓకే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్.